వియర్స్ మీ కంప్యూటర్ లో ఐదు రకాలుగా టోటల్ స్క్రీన్ ని యాక్టివ్ లో ఉన్న విండోని మీకు కావాల్సిన షేప్ తో స్క్రీన్ షాట్ తీయొచ్చండి ఈజీగా ఐదు రకాలుగా స్క్రీన్ షాట్ తీయచ్చండి అది ఎలా అనేది ఒకసారి చూద్దాం వియర్స్ ఫస్ట్ వే వచ్చి మీకు కంప్యూటర్ కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ అనే ఒక ఉంటుంది అండి దాన్ని ప్రెస్ చేయండి టోటల్ స్క్రీన్ మొత్తం క్యాప్చర్ అవుతుంది అదే మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు అనుకోండి మీకు ప్రింట్ స్క్రీన్ కీ అనేది ఈ విధంగా ఉంటుంది అంటే మీకు ఇన్సర్ట్ ప్రింట్ స్క్రీన్ ఈ టూ ఆప్షన్స్ ఒకే కీలో ఉంటాయండి ఇప్పుడు మీరు ఎఫ్ఎన్ అనేది ఒక కీ ఉంటుందండి ఈ ఎఫ్ఎన్ విత్ ప్రింట్ స్క్రీన్ ఈ రెండు కలిపి యూజ్ చేయాలి అప్పుడు మనకి టోటల్ స్క్రీన్ అనేది క్యాప్చర్ అవుతుంది క్యాప్చర్ అయిన ఆ స్క్రీన్ ని మీరు ఎంఎస్ పెయింట్ లో ఎంఎస్ లో అండ్ పవర్ పాయింట్ లో ఎందులో అయినా సరే డైరెక్ట్ గా పేస్ట్ చేసుకోవచ్చు అండి నేను పెయింట్ ఓపెన్ చేశానండి ఆల్రెడీ నేను ఆ షార్ట్ కట్ వాడాను కాబట్టి ఇప్పుడు పేస్ట్ అండి ఇదిగోండి టోటల్ స్క్రీన్ మొత్తం మనకి క్యాప్చర్ అయింది ఈ క్యాప్చర్ అయిన ఈ ఇమేజ్ ని మీరు ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ మీకు కావాల్సిన ఫార్మేట్ లో మీకు కావాల్సిన లొకేషన్ లో మీకు కావాల్సిన నేమ్ తో డైరెక్ట్ గా సేవ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వేవ్ వచ్చి ఆటోమేటిక్ గా ఒక లొకేషన్ లో సేవ్ అయిపోయిందండి స్క్రీన్ షాట్ అనేది ఇప్పుడు మనం జనరల్ గా పెయింట్ లోకి వెళ్ళి అందులో మనం సేవ్ చేస్తున్నాం మనకు కావాల్సిన లొకేషన్ లో అలా కాకుండా మీరు విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్ యూజ్ చేయండి విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్ ఇప్పుడు ఈ టోటల్ స్క్రీన్ మొత్తం మనకి ఆటోమేటిక్ గా సేవ్ అయ్యి ఉంటుంది ఎక్కడండి మనకి విండోస్ లో పిక్చర్స్ అనే ఫాల్ ఉంటుంది డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్ ఫోల్డర్స్ లాగా పిక్చర్ అనే ఫాల్ ఉండేదండి అందులో స్క్రీన్ షాట్ అని ఇంకో ఉంటుంది అండి అందులో మనకి డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా స్టోర్ అయి ఉంటుందండి ఏ షార్ట్ కట్ యూజ్ చేయడం ద్వారా విండోస్ బటన్ విత్ ప్రింట్ స్క్రీన్ యూస్ చేయండి ఆటోమేటిక్ గా పిక్చర్స్ అనే ఫోల్డర్ లో స్క్రీన్ షాట్ అనే ఫోల్డర్ లో సేవ్ అయిద్ది అండ్ నెక్స్ట్ వే వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది స్క్రీన్ షాట్ అనేది టోటల్ స్క్రీన్ మొత్తం మనకి క్యాప్చర్ అవుతుంది అలా కాదండి యాక్టివ్ లో ఉన్న విండో ఏదైనా కావచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ చేశానండి పెన్ డ్రైవ్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశానండి ఇది యాక్టివ్ లో ఉన్న విండో లేదు నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ ఇది ఓపెన్ చేశానండి ఇక్కడ ఏ విండో అయితే యాక్టివ్ లో ఉందో పర్టికులర్గా ఆ విండో వాటికి క్యాప్చర్ అవ్వాలండి దానికి మీరు వాడాల్సిన షార్ట్ కట్ వచ్చి ఆల్ టు ప్రింట్ స్క్రీన్ యూస్ చేయండి ఆల్ టు ప్రెస్ చేసి ప్రింట్ స్క్రీన్ ఇప్పుడు క్యాప్చర్ అయిన ఆ ఆబ్జెక్ట్ ని ఆ ఇమేజ్ ని పెయింట్ లో మీరు డైరెక్ట్ గా పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పెయింట్ ఓపెన్ చేశాను లేదా ఎంఎస్ వాడే ఎందులో అయినా సరే ఇప్పుడు డైరెక్ట్ గా పేస్ట్ చేశానండి ఇదిగోండి యాక్టివ్ లో ఉన్న విండో క్యాలిక్యులేటర్ విండో వాటికి మనకి పేస్ట్ అయింది డైరెక్ట్ గా మీకు కావాల్సిన లొకేషన్ లో మీకు కావాల్సిన నేమ్ తో సేవ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వే వచ్చి మనకి ప్రీవియస్ గా ఆటోమేటిక్ గా ఒక షార్ట్ కట్ కి యూజ్ చేస్తాం విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్ వాడితే మై పిక్చర్స్ లో స్టోర్ అయిందండి అలా కాకుండా వీడియోస్ అనే ఫోల్డర్ లో కూడా ఆటోమేటిక్ గా స్టోర్ అయిపోయిందండి దానికి మీరు యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ వచ్చి విండోస్ బటన్ టు ప్రింట్ స్క్రీన్ యూజ్ చేయండి విండోస్ బటన్ ఆల్ టు ప్రింట్ స్క్రీన్ యూస్ చేయండి ఇప్పుడు మీరు ఓకే విండోస్ లో మనకి ఇక్కడ వీడియోస్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది అందులోకి వెళ్ళండి ఇదిగోండి క్యాప్చర్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది అందులో ఆటోమేటిక్ గా స్టోర్ అయింది మీరు విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్ యూజ్ చేశారనుకోండి పిక్చర్స్ అనే ఫోల్డర్ లో స్క్రీన్ షాట్ అనే ఫోల్డర్ లో స్టోర్ అయి ఉంటుందండి అదే విండోస్ బటన్ ఆల్ట్ ప్రింట్ స్క్రీన్ యూజ్ చేశారు అనుకోండి వీడియోస్ అనే ఫోల్డర్ లో క్యాప్చర్స్ అనే ఫోల్డర్ లో స్టోర్ అయ్యిద్దండి ఇది మొత్తం టోటల్ స్క్రీన్ మొత్తం మీకు క్యాప్చర్ అయిపోతుంది అలా కాదండి కావాల్సిన పార్ట్ వరకు కావాల్సిన షేప్ ప్రకారంగా నేను క్యాప్చర్ చేయాలి అనుకుంటే దానికి యూజ్ చేయాల్సిన లాస్ట్ షార్ట్ కట్ లాస్ట్ వే వచ్చి విండోస్ బటన్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేయండి విండోస్ బటన్ షిఫ్ట్ ఎస్ ఆటోమేటిక్ గా మనకి టాప్ మిడిల్ లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చింది చూసారా ఇది మనకి స్నిప్పింగ్ టూల్ అనే ఒక సాఫ్ట్వేర్ అనమాట డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు విండోస్ సెవెన్ విండోస్ ఎయిట్ విండోస్ టెన్ ప్రతి లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఉండిద్దండి ఇక్కడ మీరు రెక్టాంగిల్ షేప్ లో మీరు క్యాప్చర్ చేయాలి మీకు కావాల్సిన ఫ్రీ ఫార్మ్ షేప్ లో క్యాప్చర్ చేసుకోవచ్చు లేదు రెక్టాంగిల్ షేప్ ఈ ఆప్షన్ క్లిక్ చేశాను కావాల్సిన పార్ట్ వరకు ఈ విధంగా ట్రాక్ చేయండి ఇదిగోండి ఇలా క్యాప్చర్ అయిందండి ఇప్పుడు మీరు పెయింట్ ఓపెన్ చేయండి మీకు కావాల్సిన అప్లికేషన్లో డైరెక్ట్ గా పేస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి సేమ్ షార్ట్ కట్ వాడుతున్నాను విండోస్ బటన్ షిఫ్ట్ ఎస్ సేమ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిందండి ఇక్కడ ఇదిగోండి ఫ్రీ ఫామ్ ఈ ఆప్షన్ చూజ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా నాకు కావాల్సిన షేప్లో ఈ విధంగా క్యాప్చర్ చేశానండి ఇప్పుడు డైరెక్ట్గా పెయింట్లో కావచ్చు ఎంఎస్ వర్డ్ లో కావచ్చు ఎందులో అయినా డైరెక్ట్ గా పేస్ట్ చేసుకోండి ఈ పర్టికులర్ ఇమేజ్ ఫైల్ ని మీకు కావాల్సిన లొకేషన్ లో మీకు కావాల్సిన నేమ్ తో మీకు కావాల్సిన ఫార్మాట్ లో సేవ్ చేసుకోండి ఇలా మీ కంప్యూటర్లో ఐదు రకాలుగా స్క్రీన్ షాట్ తీయొచ్చు వీర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి అలానే కంప్యూటర్ సార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే అంటేనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్